హలో ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఈజీగా టేస్టీగా ఉండే స్వీట్ స్నాక్స్ కూడా అని అనుకోవచ్చును. మనం బయట బండి దగ్గర ఇంకా చాలా చూస్తాం, శంకరపాలి అంటారు, ఇంకా మైదా ఉండలు, వెన్న ఉండలు అంటారు అన్నమాట. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది, పైన క్రిస్పీగా లోపల టేస్టీగా ఉంటుందన్నమాట. సో పెద్ద పెద్ద సైజులో చూపిస్తారు, కానీ నేను చిన్న చిన్న సైజు చిట్టివి శంకరపాలి చేసి చూపిస్తున్నాను ఎలా ఉందో. కింద కమెంట్ చేయండి, వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ప్లేలిస్ట్లో చాలా రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ముందుగా ఒక గ్లాస్ మైదా పిండి, మీరు మైదా పిండి వద్దనుకుంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు, కానీ కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. సో ఆ గ్లాస్లో సగం చక్కెర తీసుకోండి, చక్కెర పౌడర్లా చేస్తాను మిక్సీ వేసేసి. అలాగే దీంట్లో కొంచెం ఒక స్పూను రెండు స్పూన్లు బొంబాయి రవ్వ, మంచి క్రిస్పీగా వస్తాయి. అలాగే కొంచెం సోంపు అన్నమాట, మంచి స్మెల్ టేస్ట్ వస్తాయి. అలాగే కొంచెం సోడా ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది, అంటే ప్లఫీగా లోపల మంచిగా ఉడకాలి కదా. సో ఇవన్నీ వేసి చక్కగా కలుపుకోండి. ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత కొంచెం హాట్ వాటర్ లేదా నూనెను లేదా వెన్న వేసి చక్కగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ముద్దని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టి ఈ లోపల ప్యాన్లో ఫుల్గా ఆయిల్ హీట్ చేసి పెట్టుకోండి. హీట్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పిండిని తీసి చక్కగా ఒత్తి మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. అంటే ఇవి కొంచెం మందంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నూనెలో రెండు వైపులా అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని తీసుకోవడమే. సో చాలా టేస్టీగా ఉంటే పైన క్రిస్పీగా లోపల చక్కగా ఉడికి మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి.